అభ్యసనం అనే టాపిక్లో ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఒకటి మిగిలిపోయింది, అభ్యసన వక్రరేఖలు, లెర్నింగ్ కర్వ్స్. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లెర్నింగ్ కర్వ్స్ అంటే ఏంటివి, అసలు అభ్యసన వక్రరేఖలు అంటే ఏంటివి? అంటే అభ్యసనం ప్రగతి అనేది కాలంతో పాటు ఏ విధంగా మారుతుందో తెలిపేటివే అభ్యసన వక్రరేఖలు. మనము ఎక్స్ అక్షం మీద, అంటే భూమికి సమాంతరంగా ఉన్నదాన్ని మనం ఎక్స్ అక్షం అంటాము, భూమికి లంబంగా ఉన్నటువంటి దాన్ని మనం వై అక్షం అంటాము. ఎక్స్ అక్షం మీద కాలాన్ని తీసుకుంటాము, వై అక్షం మీద అభ్యసన ప్రగతి లేదా అభ్యసన దక్షత తీసుకొని కాలంతో పాటుగా మన అభ్యసన ప్రగతి ఏ విధంగా మారుతుంది, మన అభ్యసన దక్షత అనేది ఏ విధంగా మారుతుంది, అభ్యసన ప్రగతి అనేది ఏ విధంగా మార్పులకు లోనవుతుందో మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ను ప్రజెంట్ చేస్తాం. దీన్నే మనము లెర్నింగ్ కర్వ్స్ అంటాము. లెర్నింగ్ కర్వ్స్ అనేటువంటి భావనను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది 1885లో ఎబ్బింగ్హాస్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఎబ్బింగ్హాస్ అనేటువంటి శాస్త్రవేత్త స్మృతి విస్మృతి అనే టాపిక్ మాట్లాడేటప్పుడు మనకు వస్తాడు, అక్కడ ఇతడి గురించి మనం విస్తృతంగా మాట్లాడదాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ కర్వ్స్ను పరిచయం చేసింది ఎవరండి? ఎబ్బింగ్హాస్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని పరిచయం చేశాడు. మనకు 4 రకాల అభ్యసన వక్రరేఖలు ఉంటాయి, అవేంటో మనం తెలుసుకుందాం. దాంట్లో మొదటిది రేఖీయ అభ్యసన వక్రరేఖ, లీనియర్ యాక్సలరేటెడ్ కర్వ్ అంటాం దీన్ని. ఇక రెండవది కుంభాకార అభ్యసన వక్రరేఖ, దీనికి 2 రకాల పేర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో. నెగటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అని పిలుస్తాము, లేదా దీన్ని కాన్వెక్స్ కర్వ్ అని కూడా పిలుస్తాము, లేదా అవరోహణ వక్రరేఖ అని కూడా పిలుస్తాం. ఇక మూడవది పుటాకార అభ్యసన వక్రరేఖ, దీన్ని పాజిటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అని పిలుస్తాము, కాన్కేవ్ కర్వ్ అని కూడా పిలుస్తాము. తెలుగులో దీన్ని ఆరోహణ వక్రరేఖ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక చివరిది మిశ్రమ అభ్యసన వక్రరేఖ, దీన్ని ఎస్ టైప్ లెర్నింగ్ కర్వ్ అని పిలవడం జరుగుతుంది. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ లీనియర్ యాక్సలరేటెడ్ కర్వ్, రేఖీయ అభ్యసన వక్రరేఖ. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటున్నాం, టైంను, కాలాన్ని తీసుకుంటున్నాం, వై అక్షం మీద ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ అంటే అభ్యసన ప్రగతిని, అభ్యసన ప్రోగ్రెస్ని మనం తీసుకుంటాం వై అక్షం మీద. తీసుకొని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనుక చేస్తే ఒక సరళ రేఖ కనుక వచ్చిందనుకోండి, దాన్ని మనము రేఖీయ అభ్యసన వక్రరేఖ అంటాం. ఎందుకు అలా సరళ రేఖ వచ్చింది అంటే అభ్యసన ప్రగతి అనేది స్థిరంగా నమోదవుతుంది కాలంతో పాటుగా. ఉదాహరణకు మీరు ఇప్పుడు అభ్యసనం అనేటటువంటి టాపిక్ని నేర్చుకోబోతున్నారు, ఉదయం 9 గంటలకు ప్రారంభించారు నేర్చుకోవడం, 9 నుంచి 10 వరకు 15% సిలబస్ను కంప్లీట్ చేశారు, 10 నుంci 11 వరకు కూడా 15% సిలబస్ను కంప్లీట్ చేశారు. ఆ విధంగా 11 నుంచి 12, 12 నుంచి 1 గంట వరకు ప్రతిసారి కూడా మీరు 15% సిలబస్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళారనుకోండి, మీరేం చేస్తున్నారు, ఇక్కడ స్థిరమైన అభ్యసన ప్రగతిని నమోదు చేస్తూ పోతున్నారు కాలంతో పాటుగా. వచ్చేటటువంటి అభ్యసన వక్రరేఖ ఏదైతే ఉంటుందో అది రేఖీయంగా ఉంటుంది, దాన్నే మనము లీనియర్ యాక్సలరేటెడ్ కర్వ్గా పిలుస్తాం. ఇక నెక్స్ట్ కుంభాకార అభ్యసన వక్రరేఖ. ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు, గందరగోళానికి గురవుతుంటారు. కుంభాకారం పుటాకారం అనేటువంటి పదాల మధ్య డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. కుంభాకారం అంటే ఈ విధంగా ఉంటుంది కదా, అంటే నెత్తికి పెట్టుకునేటువంటి హ్యాట్ ఉంటుంది కదా, క్యాప్, ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉండడం, ఇది కుంభాకారం. పుటాకారం అంటే ఈ విధంగా ఉండడం, కూరగాయల గంపల, లోపల లోతట్టుగా ఉండడం. సో ఇది కుంభాకారము, పుటాకారం. సో కుంభాకారం కాన్వెక్స్ కర్వ్, దీన్ని నెగటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అని కూడా పిలుస్తాం. ఏంది కుంభాకార అభ్యసన వక్రరేఖ అంటే, మొదట అభ్యసనం ప్రారంభమైనప్పుడు వేగంగా ఉండి కాలం గడిచిన కొద్దీ అభ్యసన ప్రగతి మందగించడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కుంభాకార వక్రరేఖ అంటాం. అంటే కాలంతో పాటుగా అభ్యసనం అనేది మందగించడం, కాలంతో పాటుగా అభ్యసన ప్రగతి మందగిస్తూ పోతే ఆ అభ్యసన ప్రగతిని కనుక మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనుక చేస్తే అప్పుడు మనకు కుంభాకార వక్రరేఖ వస్తుంది. మొదటగా మనం నేర్చుకునేటటువంటి టాపిక్ అనేది కొత్తగా ఉందనుకోండి, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం, కాలం గడుస్తున్న కొద్దీ ఏదైనా అర్థం కానటువంటి అంశం వచ్చింది అనుకోండి, అక్కడ ఆ విషయం మనకు అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు విసుగు చెందుతాం. విసుగు చెంది ఏమవుతుంది, అభ్యసనంలో కాస్త మందగమనం అనేది నమోదవుతుంది. సో అలాంటప్పుడు మనకు కుంభాకార అభ్యసన వక్రరేఖ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో వస్తుంది. సో దీన్ని మనము అవరోహణ వక్రరేఖ అని కూడా పిలుస్తాము. ఇక నెక్స్ట్ మాట్లాడాల్సింది పుటాకార వక్రరేఖ గురించి. పుటాకారం అంటే ఏంటి, తొలుత అభ్యసనం అనేది నెమ్మదిగా ఉంటూ
కాలం గడిచిన కొద్దీ వేగం పుంజుకోవడాన్ని మనం పుటాకార వక్రరేఖ అంటాం. తొలుత అభ్యసనం అనేది నెమ్మదిగా ఉంటుంది, కాలం గడిచిన కొద్దీ అభ్యసన ప్రగతిలో వేగవంతం అనేది నమోదవుతుంది, వేగంగా నమోదవుతుంది, అంటే ప్రగతి నమోదవుతుంది కాలం గడిచిన కొద్దీ. ఉదాహరణకు ఫస్ట్ మనకు ఇంట్రెస్ట్ లేదు టాపిక్, కానీ మధ్యలో మనకు ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, అభ్యసనం అనేది వేగం పుంజుకుంటుంది. అలాంటప్పుడు వచ్చేది పుటాకార వక్రరేఖ. దీన్ని పాజిటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అంటాము, లేదా ఆరోహణ వక్రరేఖ అని కూడా అంటాము. ఇంగ్లీష్లో దీన్ని కాన్కేవ్ కర్వ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చివరిగా మనం మాట్లాడాల్సింది మిశ్రమ వక్రరేఖ. మిశ్రమ వక్రరేఖ అంటే మరేందో కాదు, పుటాకార కుంభాకార వక్రరేఖల యొక్క సమ్మేళనాన్ని మనము మిశ్రమ అభ్యసన వక్రరేఖ అంటాము. ఫస్ట్ పుటాకార వక్రాన్ని గీసేసి తర్వాత కుంభాకార వక్రాన్ని కనుక మనం గీస్తే మనకు వచ్చేదే ఎస్ టైప్ వక్రరేఖ వస్తుంది. కాబట్టి దీన్నే మనము ఎస్ టైప్ వక్రరేఖ లేదా మిశ్రమ వక్రరేఖ అని పిలవడం జరుగుతుంది. సో ఇవి నాలుగు అభ్యసన వక్రరేఖలు చాలా ముఖ్యమైనవిగా చెప్పబడతాయి. అభ్యసన వక్రరేఖల్లో ఇంకో అత్యంత ముఖ్యమైనటువంటి సబ్ టాపిక్ ఏంటి అంటే లాక్షణిక వక్రరేఖ, టిపికల్ కర్వ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చాలా ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు పరిశీలిస్తే ఈ టాపిక్ మీద అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీరు గమనించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. లాక్షణిక వక్రరేఖ ఏం చెప్తుంది, దాంట్లో ఉండేటటువంటి దశలు ఏంటివి, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మీకు పటంలో చూపినట్టు ఒక అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం, ఒక కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. అభ్యసనం అనేటటువంటి ఒక టాపికే తీసుకుందాం, ఆ టాపిక్ని మనము ప్రిపేర్ కావాలని నేర్చుకోవడానికి కూర్చున్నాం. అలాంటప్పుడు ఆ టాపిక్ కొత్తగా ఉంది, అందులో అంశాలు కొత్తగా ఉన్నాయి, కాబట్టి స్టార్టింగ్లో మనకు స్ఫూర్తి దొరుకుతుంది. కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి ఒక రకమైనటువంటి ఉత్సాహం మనలో ఉంటుంది. ఆ ఉత్సాహం మూలంగా ఏం జరుగుతుంది, ఇక్కడ అభ్యసనం ప్రగతి అనేది వేగవంతంగా నమోదవుతుంది, అభ్యసనం అనేది వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మొదటి దశను మనము ప్రారంభ స్ఫూర్తి, ఇనిషియల్ స్పర్ట్ అని పిలుస్తాం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, నేర్చుకునేటటువంటి అభ్యసన అంశంలో నవ్యత ఉంది, కొత్తదనం ఉంది, కాబట్టి ఇక్కడ అభ్యసనం ప్రగతి అనేది వేగవంతంగా నమోదైంది. ఇది మనకు గ్రాఫ్లో ఓ నుంచి ఏ వరకు, ఓ నుంచి ఏ వరకు ఉన్నటువంటి బిందువు, రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో, ఓఏ అనేటువంటి లైన్, ఈ లైన్ ప్రారంభ స్ఫూర్తి అనేటువంటి దశను సూచిస్తుంది మన గ్రాఫ్లో. ఇక దీని తర్వాత మొదలయ్యేటటువంటి రెండవ దశ ఏ నుంచి బి వరకు ఉండేటటువంటి దశ, దీన్ని చాంచల్య దశ అంటాం. ఇక్కడ అభ్యసనంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఒకసారి అభ్యసనం వేగంగా జరిగి తర్వాత నెమ్మదించడము, తిరిగి వేగం పుంజుకోవడము, తిరిగి నెమ్మదించడము, ఈ విధంగా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ అభ్యసనం జరుగుతూ ఉంటుంది, పూర్తిగా ఆగిపోదు, కానీ అభ్యసనంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఈ దశని మనము చాంచల్య దశ అంటాము. గ్రాఫ్లో మీకు ఇది ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి బిందువుల మధ్య ఉన్నటువంటి వక్రం ఏదైతే ఉంటుందో ఆ వక్రము మనకు చాంచల్య దశను సూచిస్తుంది, ఫ్లక్చుయేషన్ స్టేజ్ అంటాం దీని ఇంగ్లీష్లో. తర్వాత బి నుంచి సి వరకు ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు ఎటువంటి అభ్యసన ప్రగతి నమోదు కాదు, అభ్యసనం అనేది మందగించిపోతుంది పూర్తిగా, అభ్యసనం ఆగిపోయింది అన్నటువంటి భ్రమ మనకు కలుగుతుంది. ఇక నా వల్ల కాదు, అభ్యసనాన్ని నేను వదిలిపెట్టేసేయాలి అన్నటువంటి భ్రమలోకి మీరు వెళ్ళిపోతారు. ఈ దశ అత్యంత క్రియాశీలక దశగా మనోవైజ్ఞానికవేత్తలు అభివర్ణిస్తారు. దీన్నే పీఠభూమి దశ అంటాము, స్టేజ్ ఆఫ్ ప్లాట్యూ అంటాము దీన్ని. ప్రతి వ్యక్తి కూడా అభ్యసనంలో పీఠభూమి దశను ఎదుర్కొంటాడు. ఈ పీఠభూమి దశలో మనకు అభ్యసనం అనేది ఆగిపోయింది అన్నటువంటి భ్రమ కలుగుతుంది, అది భ్రమ మాత్రమే. ఎందుకు పీఠభూమి దశ ఎందుకు కలుగుతుంది మనకు అంటే, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి తగ్గిపోవడం కావచ్చు, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అంటే ఏకాగ్రత, మనం ఏకాగ్రతను కేంద్రీకరించకపోవడం వల్ల కావచ్చు, లేదా మెంటల్ ఫ్యాటిగ్, మానసిక శక్తి సన్నగిల్లడం కావచ్చు, లేదా మానసిక అలసట కారణం కావచ్చు, లేదా బయటి కారకాల ప్రభావం కావచ్చు, రకరకాల కారకాలు మనకు ఇక్కడ పీఠభూమి దశను రావడానికి కారణభూతమవుతాయి. ఈ పీఠభూమి దశను ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ మనకు ప్రేరణ అవసరం. ప్రేరణ ఏ విధంగా దొరుకుతుంది, ఇక్కడ ఉపాధ్యాయుల ద్వారా కావచ్చు, పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, మన లక్ష్యాన్ని, గమ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల కావచ్చు, రకరకాలుగా మనం ఇక్కడ ప్రేరణ పొందొచ్చు.
పీఠభూమి దశను అధిగమించిన తర్వాత రెండోసారి స్ఫూర్తి పొందాల్సిన దశ ఇది. ఇది మీకు గ్రాఫ్లో సి నుంచి డి వరకు ఉన్నటువంటి స్ట్రేట్ లైన్ ఏదైతే ఉంటుందో అది రెండోసారి స్ఫూర్తి సెకండ్ స్పాట్ను సూచిస్తుంది. రెండోసారి స్ఫూర్తి ఎందుకోసం? మనకు ఈ పీఠభూమి దశను ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మనకు రెండోసారి స్ఫూర్తి అవసరం. కాబట్టి ఈ క్రియాశీలక దశ ఏదైతే ఉంటుందో, పీఠభూమి దశ, అభ్యసనం మందగించినటువంటి దశ, దీన్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయాలంటే మనకు రెండోసారి స్ఫూర్తి పొందాలి, స్ఫూర్తి దొరకాలి. అప్పుడు మనం తిరిగి మనలో అభ్యసనం అనేది జరుగుతుంది, అభ్యసనం అనేది వేగంగా పుంజుకుంటుంది. ఇది రెండోసారి స్ఫూర్తి మనకు లభించినప్పుడు జరిగేటటువంటి దశ. ఇక చివరి దశ డి నుంచి ఈ వరకు ఉన్నటువంటి దశ ఏదైతే ఉంటుందో దీన్ని శారీరక ధర్మహద్దు, స్టేజ్ ఆఫ్ ఫిజియాలజీ అంటాం దీన్ని. ఈ శారీరక ధర్మహద్దు అనేది చివరి దశగా, ఆ స్థాయికి మించి అభ్యాసకుడు ప్రగతిని నమోదు చేయలేడు. అది చివరి దశగా అంటే మన పొటెన్షియాలిటీ ఏదైతే ఉంటుందో, మన సామర్థ్యం అంతవరకే ఉంటుందిగా. అంతకు మించి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అభ్యసించలేము. ఆ దశను మనం శారీరక ధర్మహద్దు అంటాము. కాబట్టి ఇనిషియల్ స్పట్ నుంచి శారీరక ధర్మహద్దు వరకు అభ్యసనాన్ని తీసుకెళ్ళగలగడమే ఒక అభ్యాసకుడు చేయాల్సినటువంటి పని. శారీరక ధర్మహద్దులో మనకు వైయక్తిక భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం ఇంకో వ్యక్తితో పోలిస్తే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలు ఉంటాయి శారీరక ధర్మహద్దులో అని మనోవైజ్ఞానికవేత్తలు చెప్తారు. సో ఇది లాక్షణిక వక్రరేఖ. ఏం చెప్పింది లాక్షణిక వక్రరేఖ మనకు? అభ్యసనంలో ఏ విధంగా జరుగుతుంది, అభ్యసనంలో ఎన్ని దశలు ఉంటాయి, పీఠభూమి దశను మనము ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనకు ఈ లాక్షణిక వక్రరేఖ ద్వారా మనకు తెలుస్తుంది.